ఒక రాత్రంతా తుఫాను సృష్టించిన బీభత్సాన్ని చూడ్డానికి ఒకతను ఉదయాన్నే సముద్ర తీరానికి వెళ్లాడు. చేపలన్నీ ఒడ్డున పడి ఉన్నాయి. ఒక యవ్వనస్తుడు క్రిందికి వంగి ప్రాణంతో ఉన్న చేపలని ఏరుతూ సముద్రంలోకి విసిరేస్తూ ఉన్నాడు. ఆ పెద్ద మనిషి, "అబ్బాయ్, ఏం చేస్తున్నావు?" అని అడిగాడు. అబ్బాయి మౌనంగా తన పని తను చేసుకుంటూ వెళ్లాడు. పెద్ద మనిషికి కోపం వచ్చింది. "అబ్బాయ్, నేను చెప్పేది అర్థం కాలేదా? ఇన్ని చేపల్ని నువ్వు ఒక్కడవే సముద్రంలో వేయగలవా? ఎందుకు అంత శ్రమ తీసుకుంటున్నావు?" అన్నాడు. ఆ అబ్బాయి తల ఎత్తి అతన్ని చూచి చిరునవ్వు నవ్వి క్రిందకు వంగి మరో చేపను తీసి సముద్రంలోకి వేశాడు. "ఈ ఒక్క చేప విషయంలోనైనా నేను మార్పును తీసుకుని రాగలిగాను కదా" అని సంతృప్తిగా సమాధానమిచ్చాడు. వార్తాపత్రికలు చదువుతున్నప్పుడు, మన చుట్టూ జరుగుతున్న విషయాలను టీవీలో చూస్తున్నప్పుడు ఈ పరిస్థితులను ఎవరు మార్చగలరు అనుకుని బాధపడుతూ ఉంటాము. మనమే ఆ మార్పును తీసుకురావచ్చు కదా. ఒక్కరే అందరికీ అన్ని చేయలేకపోయినా కనీసం ఒక్కరిలోనైనా ఒక్క మార్పును తీసుకురాగలం కదా. ఇక ఆలస్యం ఎందుకు?